హాయ్ 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 పేరు ఇందాక మీ అందరిని అడిగినా ఒకసారి నన్ను టెస్ట్ చేయండి. నా పేరు వషి. చెప్తున్నా ప్లీజ్ చెప్పని. ఓకే, వషి, శివ, ఖుషి, నేత్ర అండ్ రితేష్. ఓకే, డన్. సో గుర్తుంది కదా నాకు పేర్లు? నేను కొంచెం ఇంటెలిజెంటే కదా? అనుకోవచ్చా? సరే, ఓకే. సో ఇప్పుడు హౌస్ అరెస్ట్ సినిమా గురించి చెప్పండి. ఇప్పుడు ఎట్లా మీరు క్వశ్చన్ అడుగుదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఇందాక నేను వచ్చి కూసుంటా అంటే నన్ను మీరు క్వశ్చన్ అడుగుతా అన్నారు. సరే, నేను ఫస్ట్ అడుగుతున్నా. హౌస్ అరెస్ట్ గురించి చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. సో నీకు హౌస్ అరెస్ట్ ఫస్ట్ సినిమా కదా? సెకండ్? సెకండ్ మూవీ. ఫస్ట్ ఏం చేసినావు? 90ml. 90ml చేసినా నువ్వు? అందరి యాక్టింగ్ నేర్చుకుని వచ్చాము. యాక్టింగ్ నేర్చుకుని వచ్చాము. నేను అడిగినా భీష్మ అండ్ అజిత్ అజిత్ గారు ఒకటి చేశాను, ఆది గారు ఒకటి చేశాను అండ్ ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేస్తున్నాను. ఇంకా 2 మూవీస్ ప్రెసెంట్ ఉన్నాయి. సూపర్, అందరు ఎక్స్పీరియన్స్డ్ అయితే సూపర్ గా. నాది 6th ఫిలిం. నేను ప్రతిరోజు పండగకి డియర్ కామ్రేడ్ సైరా నరసింహారెడ్డి. నేను పెద్ద చేసిండి అన్న, మనం నేను వెళ్తాను. ఇంకా అఖండ చేశాను. అఖండ కూడానా? బాలయ్య బాబు 18 పేజెస్ అండి. ఏదో 18 పేజెస్? నిఖిల్ సార్. ఓకే ఓకే, 18 పేజా? ఓకే. సో నైస్, అందరూ మంచి సీనియర్ అనమాట నాకంటే. నేనే చిన్నోడు అనమాట. థ్యాంక్ యూ. సెకండ్ కదా, 3 మూవీస్ ఉన్నాయి అనుకుంటా. అవును, మీరు అందరు సీనియర్స్ నాకంటే. మీకంటే చిన్నోడిని నేను. గడ్డము పెంచి, ఇది పెంచు, ఇది ఒరిజినల్ గడ్డం కాదు, ఇది పెట్టించిన. ఇది మీ డైరెక్టర్ శేఖర్ సార్ పెట్టుమని చెప్పేది. అంటే ఫేక్ గడ్డం పెట్టినా నేను. ఒరిజినల్ అబ్బా, మొత్తం ఒరిజినలే. ఏ నీక సరే, ఓకే. మీకంటే పెద్దోడిని, మీరు చిన్నోళ్ళు. నా గడ్డం వచ్చింది, హెయిర్ వచ్చింది, ఇది ఒరిజినల్. ఓకే, సో క్వశ్చన్లు అడుగుతా అన్నారు కదా, అడగండి. అవును, నేను సింగరేణి ముద్దు బిడ్డ అని ఎందుకు అంటారు అన్న? మా డాడ్ వర్క్స్ ఫర్ సింగరేణి, సో అందుకే సింగరేణి ముద్దు బిడ్డ అని చెప్పేసి అంటారు అన్నమాట. నెక్స్ట్ అన్న, ఒకవేళ మీరు చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తే మీ డాడీ ఎలా రియాక్ట్ అయ్యేవారు? మా డాడీయా? గాలికి వదిలేసిన అందుకే ఇట్లా తయారైనా. అన్న, నువ్వు బిగ్ బాస్ లో చాలా సార్లు వంట చేసావు కదా, అండ్ నీకు మటన్ బిర్యానీ అంటే ఇష్టం కదా, సో ఈ వంట ఎక్కడ నేర్చుకున్నావు? ఇది 12 ఇయర్స్ నుంచి బ్యాచిలర్ లైఫ్. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే మొత్తం పేకాట బ్యాచ్ అందరిది. వాళ్ళు పేకాట ఆడతా అంటే నేనేమో నా పేకాట అని రాదు. సో నాకేమో ఆకలేయేది, అరే అది బెటరా, ఇది బెటరా, ఇది చేయరా అని చెప్పేసి నేనేమో నేను ఒక్కడనే చేసేవాడిని అనమాట. సో అలా అలా అలవాటు అయిపోయింది. ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. మంచిది ఒక్కొక్కసారి, అదే కమీనే దోస్తులు అంటారు కదా, అలా ఉన్నప్పుడు మంచిది ఒక్కొక్కసారి. నెక్స్ట్ నువ్వు అడుగు. కార్కన అంటే 9 తర్వాత చదువుకోవడం అనమాట. అంటే వర్క్ డెడికేషన్, చదువుకోవడము, లైక్ స్క్రిప్ట్ చదువుకోవడము. సో అట్లా లైక్ ఏమంటారు, హెల్దీ కూల్ డ్రింక్ తాగడము అలాంటి అనమాట. సో అది కూల్ డ్రింక్స్లో దొరికేసింది, గిట్ల దొరికిందేంది లే, అంటే అట్లా అనమాట. లేదు ఇంకోలా కాదు, లైక్ హెల్దీ జ్యూసెస్, జ్యూసెస్ జ్యూస్ ఉంటాయి కదా, అది ఆరెంజ్ అట్లా, యా బ్రౌన్ జ్యూస్, యా అది మ్యాంగో జ్యూస్. ఖుషి నువ్వు అడుగమ్మా. నాకా? నాదంతా పిసబేసినది. కోపం ఏంటంటే అలా ఉండిపోయింది, అది అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఏం చేయలేము. అన్న, నువ్వు మా హౌస్ అరెస్ట్ మూవీ ట్రైలర్ ఇంకా ఫ్రీ బర్త్ సాంగ్ చూసావా? చూసిన. ఎంత ఎట్లా ఉంది ట్రైలర్? అయితే అదిరిపోయింది. నేను ట్రైలర్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ ట్రైలర్ ఎక్కడ అంటే ఈ మధ్య కాలంలో రాలేదు. మీ అందరు అదృష్టం ఏంటంటే బేసికలీ నేను ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది, యు ఆల్ ఆర్ వెరీ యాక్టివ్. అందరు యాక్టివ్గా చేసిర్రు. ఎలాగో ఇన్ని సినిమాలు చేసి ఉన్నారు కాబట్టి, ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి యాక్టింగ్ కూడా అదరగొట్టిర్రు. నాకు అవుట్పుట్ కూడా తెలిసి వచ్చింది నాకు బయట టాక్. సో వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. నాకైతే ఈ ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అందరు చిన్నపిల్లల నుంచి
పెద్దవాళ్ళ దాకా వెళ్ళి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యి ఏదన్నా బయటకు వచ్చే సినిమా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు రిలీజ్ అయ్యేది హౌస్ అరెస్టే. సో డెఫినెట్లీ రిలీజ్ అయితే పక్కా అందరు వెళ్తారు, మస్త్ ఎంజాయ్ చేసి వస్తారు భయ్. మీరు అందరు ఫేమస్ అయిపోతారు. అప్పుడు నేనేందంటే నేను వచ్చినప్పుడు కొంచెం పట్టించుకోండి నన్ను, కొంచెం ప్లీజా, కొంచెం ఫొటోస్ అది అడుగుతూ ఉంటా. చూసిన నాకు చికెన్ది ఇట్లా స్లో మోషన్ వెళ్ళేటప్పుడు పట్టుకొని ఇట్లా అంటాడు ఫైట్స్ ఎందుకంటే చికెన్ ఉంది కాబట్టి. నీకు యాక్టింగ్ అంటే పిచ్చి కదా, హీరో అయితే ఎట్లుంటుందా అంటే నేను హీరో కాదు. హీరో అయితే హీరో అయితే ఫీల్ ఏముండదు, ఏమున్నది యాక్టింగ్ చేయడమే క్యారెక్టర్ బట్టి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, సో ఇదంతా అల్లరిపిడి క్యారెక్టర్, ఒక్కొక్కరు మామూలుగా ఉన్న రాళ్ళు. అరే 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 ప్లీజ్ రాండి మాట్లాడి. అరే 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 నన్ను మాట్లాడని అంటారు. సో అటు చూడండి ఎట్లున్నారు, ఒక్కొక్కరు మామూలుగా ఉన్నారు. అది మొత్తం దేశం అంతా ఇస్తే దేశాన్ని అమ్ముకొచ్చేటట్టు ఉన్నారు అందరు. సో కింద చూడు పాపం వాళ్ళు అల్లాడిపోతారు కింద అందరు. అల్లాడిచ్చేస్తా వాళ్ళందరి సినిమాలో. వీళ్ళందరితో యాక్ట్ చేసేటప్పుడు మీ అందరికి ఎలా అనిపించింది, అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లుండే మీకు? అవునా, కొద్దిగా యాక్టింగ్ నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. సో మీ అందరినీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, నేను శేఖర్ అన్న అడిగిన ఎట్లా చేసిర్రు అన్న, ఎట్లా హ్యాండిల్ చేసిర్రు చిన్నపిల్లలు కష్టం కదా అది అని అంటే, నాకు అన్న ఏం చెప్పిండంటే లైక్ శేఖర్ సార్ ఏమన్నారంటే, మీరందరూ డే అండ్ నైట్ కష్టపడి ఓన్లీ పర్ డే అంటే డేలో ఓన్లీ 4 hours అట్లా నిద్రపోయారంట, 3-4 hoursే నిద్ర ఉండేదంట మీ అందరికీ. రియలీ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ డెఫినెట్లీ ఆ కష్టానికి మాత్రం డెఫినెట్లీ ఒక హిట్ పక్కా వస్తుంది, నో డౌట్. సో ఫస్ట్ ముందే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మళ్ళా మళ్ళా చెప్పండి. థ్యాంక్ యూ బ్రో. అంతే చూసిన ఆ ఫీల్ ఇట్లుంటది. ఖుషి చెప్పు. ఏ అట్టియా ప్రపంచానికి దూరం ఉండి 3 పూటలు తిండి పెట్టి, మంచిగా తిండి పెట్టి, రోజుకి ఇంత ఊసబెట్టి, ఏసీ ఆన్ చేసి పెట్టిన చక్క పొద్దున్న లేచినామా, సాయంత్రం వరకు మస్తు ఎంజాయ్ చేసినామా, తిన్నామా, వన్నామా, లొల్లిలు పెట్టుకున్నామా, పంచాయతీలు పెట్టుకున్నామా, దానికోసం పోయినా. ఫోన్ లేదు, ప్రపంచం లేదు, పైసా లేదు, ఏం లేదు, రూమ్ రెంట్ లేదు, కార్యమై లేదు, ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని చెప్పి బిగ్ బాస్ హౌస్కి పోయినా. ప్రతిసారి కొత్తగా ఆలోచిస్తారు, ప్రతి మూవీలో ఉండే తప్ప ఇంకొంచెం చేస్తారు. ప్రతి మూవీలో ఉంటుంది ఫైటింగ్ కానీ ఏదైనా ఫన్నీ కానీ, బట్ దీంట్లో దానికన్నా 100% కన్నా ఎక్కువ, ఇన్ఫినిటీ కన్నా ఎక్కువ చేశారు. మార్నింగ్ నుంచి నైట్ దాకా మూవీ థింకింగ్ మీద ఉంటారు. నైట్ కూడా మొత్తం పొద్దునుంచి ఎలా చేస్తే బాగుంది అని. అండ్ సార్ ఎప్పుడైనా ఎవరైనా షార్ట్ బాల్ లేకపోతే తిన అనుకుందాము, సో ఒక షార్ట్ బాల్ లేకపోతే ఇలా చెయ్యాలి అంటూ ఇలా చెప్పేవారు నవ్వుకుంటూ. ఓకే, ఆయన్నే లైక్ మీరే కిడ్ లాగా చేసుకుంటూ చూపించేవాళ్ళు. మళ్ళీ నైస్ నైస్. ఇప్పుడు పిల్లలతో మనం ఎవరితో యాక్ట్ చేస్తుంది చేయించాలంటే వాళ్ళలోకి వెళ్ళిపోవాలి మనం. అవును. సో 6 years పిల్లలాగా వెళ్ళిపోయి చైనా జోకు అన్నా. సో స్వీట్, సో స్వీట్. సో వీళ్ళందరూ కూడా ఎంతైనా మనం మనం చెప్పగానే చేయగలిగారంటే వాళ్ళలో ఉండాలి, వాళ్ళలో ఇన్బిల్ట్గా యాక్టింగ్ స్కిల్స్ ఉంటే తప్ప మనం చెప్పింది వాళ్ళకి రాదు. ఇప్పుడు మనం చెప్పగానే చేస్తుంటే అర్థమైంది, అలాగే ఉంది. సో మనం చెప్పిందని ఈజీగా అర్థం చేసుకుంటూ చేయగలుగుతున్నారు, లేకపోతే ఎవరు ఏం చేయలేము. సో నిజంగా ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్.